हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। कोई इंपॉर्टेंट जॉब्स मुझकोचा इवन एक्ना स्टेट पब्लिक सर्विस कमीशन जॉब्स अनाई फ्रेंड्स। जॉब्स अनेवरेवर अप्लाई एंत अमौंट पे स्किल प्रोवाइड इपड़े चूसम फ्रेंड्स। अंतकंटे मुझे मैं चैनल इंका एवरना सब्सक्राइब चेक सब्सक्राइब चेसको सपोर्ट फ्रेंड्स। मैं पेटे प्रति वीडियो वनक हार्ड वर्क चला उ मैं चला जेन्युइन इनफर्मेशन मुझको फ्रेंड्स। मेरा वेबसाइट चेक इनफर्मेशन करेक्टा का नचते मैं चैनल सब्सक्राइब फ्रेंड्स। सो फ्रेंड्स, इपड़े कनपड़ती कदा तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन हैदराबाद मन की असिस्टेंट मोटर वेहिकल इंस्पेक्टर पोस्टल पड़ाई। पोस्टल अप्लाई ऑनलाइन 5th अगस्त नीचे ओपन अवतुदी। एप्पुडु वरकु अप्लाई लास्ट डेट की सितंबर 5th वरकु टाइम अयिते इच्चारु। असिस्टेंट मोटर वेहिकल इंस्पेक्टर पोस्टल मल्टी जोन 1 लो 54 वेकेंसीस अयिते उन्नायि, मल्टी जोन 2 लो अयिते 59 वेकेंसीस अयिते उन्नायि। सो फ्रेंड्स, नेनु इप्पुडु मल्टी जोन 1 लो एवेम डिस्ट्रिक्ट मल्टी जोन 2 ए डिस्ट्रिक्ट क्लियर गति चूपिस्तान फ्रेंड्स। मन की एज अनेसपी 21 to 39 इयर्स मध्य अच्छे उ 45,960 रूपी 1,24,150 रूपी वरक रीचे अवतार। मोतम टोटली 113 वेकेंसीस मन की असिस्टेंट मोटर वेहिकल इंस्पेक्टर पोस्ट भर्ती चुस्क नोटिफिकेशन अच्छे रिलीज़ फ्रेंड्स। ఇక్కడ ఎగ్జామినేషన్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుందని క్లియర్ గా చెప్తున్నారు. ఎప్పుడు ఉంటుందంటే టెంటేటివ్ డేట్ ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్ లో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఫస్ట్ సిబిఆర్టీ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆర్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండొచ్చు అని క్లియర్ గా చెప్తున్నారు. ఫస్ట్ మీరు టిఎస్పిఎస్ వెబ్‌సైట్ లోకి వెళ్లి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆఫీషియల్ వెబ్‌సైట్ లోకి వచ్చి దీని యొక్క మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పక్కన లింక్ అయితే ఉంటుంది, అప్లై లింక్, దాన్ని అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు క్లియర్ గా. सो फ्रेंड्स, इक एडुकेशन डीटेल्स चूस असिस्टेंट मोटर वेहिकल इंस्पेक्टर पोस्ट की डिग्री इन मेकानिकल इंजीनियरिंग आर ऑटोमोबाइल इंजीनियरिंग आर इक्विवेलेंट क्वालिफिकेशन यूनिवर्सिटी अच्छे इतना आर मस्ट होल्ड डिप्लोमा इन ऑटोमोबाइल इंजीनियरिंग अवार्डेड बाय इंस्टीट्यूशन अंड मस्ट होल्ड ए वैलिड हेवी ड्राइविंग लाइसेंस क्लियर ऐसे एज कूस मिनिमम 21 इयर्स मैक्सिमम 39 इयर्स उ। सो फ्रेंड्स, इक्कड़ फीस अयिते इच्चारु फ्रेंड्स। अप्लिकेशन अनेदी प्रति अप्लिकेंट 200 रूपीस अयिते फी पे चेयालनि अयिते चेप्तुन्नारु। एग्जामिनेशन फीस 120 रूपीस अयिते उंटुंदी। आल अनएंप्लॉयड कैंडिडेट्स एग्जामिनेशन फी अनेदी इस्तुन्नारु। आल गवर्नमेंट एंप्लॉय कूडा एग्जाम फीस अनेदी एमी लेदु फ्रेंड्स। सो फ्रेंड्स, इदी प्रति अप्लिकेंट मात्रं 200 पे चेयालि। एग्जामिनेशन अनेदी 120 रूपीस टुवर्ड्स पे चेयालि, मोत्तं 320 रूपीस अयिते उंटुंदी। ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు ఫిల్ మీరు చేసుకోవాలి ఆన్లైన్ లో. తర్వాత స్టెప్ 2 వచ్చేసేపటికి టిఎస్పిసి వెబ్‌సైట్ కి వెళ్లి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇందాక నేను మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అని చెప్పాను కదా, మల్టీ జోన్ 1 లో అయితే ఈ డిస్ట్రిక్ట్స్ అయితే మనకైతే వస్తాయి ఫ్రెండ్స్. కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, అర్బన్, రూరల్ ఇవన్నీ కూడా మల్టీ జోన్ 1 కేటగిరీల కింద అయితే వస్తాయి. మల్టీ జోన్ 2 కేటగిరీ కింద వచ్చేసేపటికి సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, జనగాం డిస్ట్రిక్ట్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగోర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది మీకు సిలబస్ అనేది క్లింద ఎనెక్సే 3 లో క్లియర్ గా ఇచ్చామనేది చెప్తున్నారు. ఒకసారి మీరు నేను ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి ఒకసారి చూసుకొని అయితే అప్లై చేసుకోండి. రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్క్స్ అయితే ఉంటుంది, 150 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్లో అయితే ఉంటుంది పేపర్ 2 అనేది. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 300 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్లీ 450 మార్క్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. నేమ్ ఆఫ్ ది పేపర్ వచ్చేసేపాటికి పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ అయితే ఇచ్చారు. ఇది బైలాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్, అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది పేపర్ 1. బట్ పేపర్ 2 మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ కేటగిరీలో మాత్రమే అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ అనేది మన కరెంట్ అఫైర్, జనరల్ సైన్స్, ఎకనామిక్స్, సోషల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ, సోషల్ స్టడీస్ ఇవన్నీ ఇస్తున్నారు. జనరల్ బేసిక్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, అర్థమాటిక్ ఇవన్నీ కూడా టీఎస్పిఎస్సి ఎగ్జామ్ ఏది రాసినా కూడా మనకి జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ అంటే ఇదే సిలబస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఉంది, ఇది డిప్లొమా లెవెల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే సిలబస్ ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఒకసారి చూసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ స్టేట్ లో ఉన్న
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పొజిషన్స్ కి అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్, టోటల్లీ 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నేను చూపించాను కదా మల్టీ జోన్ 1 కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, మల్టీ జోన్ 2 కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి చూసుకుని అప్లై చేయండి. జోన్ 1 కేటగిరీలకు అయితే 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, జోన్ 2 కేటగిరీ కింద 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్లీ 113 పోస్టులు అయితే మనకు పర్మనెంట్ పోస్టులు అయితే పడుతున్నాయి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకి. సో ఫ్రెండ్స్ ఇమిడియట్ గా అప్లై చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ప్రెసెంట్ ఇప్పుడు ఈ లింక్ అనేది యాక్టివేట్ లో లేదు, మనకి ఆగస్ట్ నుంచి అయితే ఓపెన్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది లింక్, అప్పుడు మనం అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా చూసుకొని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఎంతో మందికి యూజ్ అవుతుంది ఈ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బై బై.